తల వెంట్రుకల స్కామ్లో చైనా పాత్ర ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి వేల కోట్ల రూపాయల వెంట్రుకలను చైనాకు అక్రమంగా తరలిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. రాధాకృష్ణ, సంతోష్, మొత్తం ఈ తల వెంట్రుకల స్కామ్ కు సంబంధించిన దాంట్లో దర్యాప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా చైనాకు సంబంధించిన పాత్రను ఇందులో ధృవీకరించింది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు హైదరాబాద్ లో జరిపిన ఇద్దరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ఎల్బీనగర్కు సంబంధించిన నరేష్ కానీ వెంకట్రావు కానీ, వీళ్ళిద్దరి దగ్గర దర్యాప్తు చేసినప్పుడు కూడా వాళ్ళకు వచ్చిన నగదు, ఎక్కడి నుండి చైనా నుండి వచ్చిన నగదు మొత్తం కూడా లింకిన్ యూ యాప్తో పాటు డాంకీ పే అనే ఈ రెండు యాప్ల ద్వారానే వాళ్లకు నగదు వచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న తల వెంట్రుకలను కూడా చైనా సంబంధించిన వాళ్ళు వదలట్లేదు అనడానికి ఈ కేసు ఒక నిదర్శనంగా నిలుస్తుంది. మొత్తం కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఈ మొత్తం వ్యవహారం కూడా నడిచింది. దాదాపు ఒక సంవత్సరంలోనే 32 కోట్ల రూపాయల పైగా కూడా విలువైన వెంట్రుకలను ఎగుమతి చేయడం జరిగింది. అది మొత్తం కూడా నకిలీ వే బిల్లులను సృష్టించి వాటి ద్వారా ఈ ఎగుమతి చేశారు. కానీ ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఎగుమతి చేశారో ఈ ఎగుమతి చేసిన దానికి సంబంధించిన అంశం చూసుకుంటే మాత్రం దాదాపు 25 రెట్లకు ఎక్కువగా ఈ బరువు ఉంటున్నట్టు కూడా గుర్తించారు. అంటే దాదాపు వాళ్ళు 100 క్వింటాలు వాళ్ళు ఎగుమతి చేస్తే దాదాపు 2500 క్వింటాలకు సంబంధించిన అసలు బరువు ఉంటున్నట్లు కూడా గుర్తించారు. ఈ రకంగా మొత్తం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలాగా, అంటే ఎగుమతికి సంబంధించిన పన్ను ఏదైతే ఉంటుందో ఆ పన్ను మొత్తం కూడా ప్రభుత్వానికి రాకుండా ఉండేలాగా వీళ్ళు మొత్తం ప్రయత్నం చేశారనేది కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు మొత్తం ఆరా కూడా తీయడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులో హైదరాబాద్కు సంబంధించిన ఇద్దరు వ్యాపారస్తులకు వచ్చిన నగదు ఏదైతే చైనా యాప్లు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ఇప్పటికే సిసిఎస్ సైబర్ క్రైమ్ టీం కూడా ఇప్పటికే ఆ రెండు అకౌంట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అసలు ఆ నగదు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏంటి అనేది కూడా మొత్తం వ్యవహారం దర్యాప్తు చేసినప్పుడు ఈ మొత్తం భాగవతం అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం 10 కంపెనీలు ఈ మొత్తం వెంట్రుకల దందాను కొనసాగిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతితో పాటు విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర ఉన్న తల వెంట్రుకలు సమర్పించే భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకు సంబంధించిన తల వెంట్రుకలని, అలాగే విజయవాడకు సంబంధించిన ఒక చర్చిలో ఉన్న తల వెంట్రుకలని, అలాగే యాదాద్రి సింహాచలం ఈ మొత్తం ప్రాంతాల నుండి ఈ వెంట్రుకలను సేకరించడం, ఆ తర్వాత ఇండ్ల వద్ద సెలూన్ల వద్ద వెంట్రుకలను సేకరించడం, ఈ మొత్తం సేకరించడం వీటిని మయన్మార్ మీదుగా చైనాకి తరలిస్తున్నట్లు కూడా దర్యాప్తు అధికారులు గుర్తించడం జరిగింది. 10 కంపెనీలు ఈ మొత్తం వ్యవహారంలో పాత్ర ఉన్నట్లు కూడా గుర్తించి ఆ 10 కంపెనీలకు ప్రస్తుతము నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఈడీ. సంతోష్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.